పూర్వం ఆర్థిక ఇబ్బందుల వల్లే రెల్లి కులంలో పుట్టిన ఆడపిల్లలను చదివించేవారు కాదు, పురుషులను మాత్రమే ప్రాథమిక చదువులు చదివించేవారు. వీరు ఎక్కువగా మాట్లాడే భాష రెల్లి. రెల్లి భాష ప్రస్తుత పరిస్థితుల్లో రెల్లి కులస్తులు పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. అయితే రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెల్లి కుల హక్కుల కోసం ప్రత్యేకంగా ముఖ్య ప్రతినిధులచే రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు నీలావ వెంకటేశ్వరరావు అధ్యక్షతన వహించారు. కాగా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పొడుగు కుమార్, ప్రధాన కార్యదర్శి ఇస్కపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు తుపాకుల రమణమ్మ, గండి భాగ్యవతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బంగారు తాతాతరావు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 18,000 జీతభత్యాలు చెల్లించే విధంగా సీఎం జగన్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భానికి సంబంధించినటువంటి మా యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే, ఈ రోజున ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులకు 18,000 రూపాయలు ఉండే వేతనం కల్పించినటువంటి విషయం మీద, అలాగే ఢిల్లీ కార్పొరేషన్ ప్రకటించినటువంటి విషయం మీద ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఢిల్లీ కులాల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రభుత్వంలో తమ న్యాయమైనటువంటి ప్రభుత్వంలో గత 72 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చే నేటికి మా రెల్లి కులాల యొక్క సమస్యల పట్ల అనేక విజ్ఞాపనలు చేస్తున్నటువంటి మా యొక్క పూర్వీకుల దగ్గర నుండి ఈనాటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు ఈనాటి కూడా మా రెల్లి కులాల సమస్యల మీద ఈనాటి వరకు కూడా పట్టించుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాటి నుండి నేటి వరకు మేము పడుతున్నటువంటి కష్టం పట్ల ఈ రోజున తమ న్యాయమైనటువంటి పరిపాలనలో అంటే వైఎస్ఆర్సీపీ న్యాయమైన పరిపాలనలో మా రెల్లి కులాల యొక్క సమస్యలను వివరించుకోవాలని ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం, రాష్ట్రంలో ఉన్న రెల్లీల అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్కి 15వ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను 151 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎట్టి మైనార్టీలతో పాటు 5 ఉపముఖ్యమంత్రులుగా నియమించి గౌరవించడం, అలాగే బీసీకి 7, ఎస్సీకి 5, ఎస్టీకి మైనార్టీలకు ఒక్కొక్క చొప్పున మంత్రివర్గంలో తీసుకోవడమే కాకుండా మరి మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక దళిత మహిళను మరి హోం మంత్రిగా నియమించడం మాకందరికీ ఎంతో గర్వంగా ఉందని మేము భావిస్తూ, ఎందుకంటే స్వతంత్రం వచ్చే 72 సంవత్సరాలు ఈరోజు రాజమహేంద్రవరంలో 13 జిల్లాల రెల్లి కుల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ని అడిగింది ఏంటంటే, మాకు స్వాతంత్రం వచ్చి అదే మన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా మా రెల్లి ఉపకులాల వారికి ఏ ఒక్క మంచి జరగలేదని చెప్పి నేను గంటబద్ధంగా చెప్తాను. మేము చాలా వెనకబడ్డ కులస్తులం, మేము చాలా బాధల్లో ఉన్నాము. మా యొక్క ఉపకులాలు ఇంకా ఇప్పటికీ బట్టలు లేని పరిస్థితుల్లోనే, మాట్లాడలేని పరిస్థితుల్లోనే, అడగలేని పరిస్థితుల్లోనే, హక్కుల కోసం తెలియని పరిస్థితుల్లో కూడా మారుమూల గ్రామాల్లో బతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వాలకు ఎన్నో విన్నపాలు చేసినప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వం ఏ సీఎం కూడా మా రెల్లి జాతి కోసం మరింతవరకు మాట్లాడలేదు. అలాంటిది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మొదటి సంతకం చేస్తూ పారిశుద్ధ కార్మికులకు 3,000, 4,000, 5,000 ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీరు చాలా వరకు ప్రజలకు మంచి చేస్తారు. వీరికి 18,000 రూపాయలు పెంచాలని చెప్పి నేను గంటబద్ధంగా చెప్తూ మీరందరూ ఆమోదం చేస్తే నేను ఆమోదించి పెడతానని మొదటి సంతకం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా రెల్లి జాతి యావత్ తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ. అయితే రెల్లి కులాల సమస్యలు, స్థితిగతులపై విజ్ఞాపన పత్రాలు సమర్పించుకున్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 18,000 రూపాయల కనీస వేతనం కల్పించినందుకు రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబడిన రెల్లీలకు, గిరిజన సాంప్రదాయం కలిగి లిపిలేని భాష కలిగిన రెల్లీలకు ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్ తెగలుగా మార్పు చేయవలసిందిగా
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నారు. ఇక అన్ని రంగాలలో రెల్లీలకు తగిన న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెల్లీ కుల సమస్యలను పరిష్కరించే విధంగా ముందడుగు వేయాలని రెల్లీలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.